బతుకు జట్కా బండి ప్రోగ్రామ్ కి నమస్కారం. ఇది కథ కాదు జీవితం. సమాజంలో కొన్ని వేలు వేలు కాదు లక్షలు లక్షలు కాదు కోట్ల మంది సంసారాలు అంటే కాపురాలు ఉన్నాయి. 100కి ఆల్మోస్ట్ 100 మంది భార్యాభర్తల మధ్య సంసారాల్లో ప్యూర్ ప్రేమ 100% లేదు. ఏదో ఒక రోజు, ఏదో ఒక గంట, ఏదో ఒక నెలలో ఎప్పుడైనా మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, కోపతాపాలు, కన్నీళ్ళు ఇవన్నీ సంసారంలో ఉంటాయి. ఈ కేసు కూడా అదే. ఎందుకు చెప్పమంటారా, ఇక్కడ చిరంజీవి అనే కుర్రాడు ఉన్నాడు, భార్య విజయలక్ష్మి. ఇప్పుడు 10 ఏళ్ళు పెళ్ళై, ఇద్దరు పిల్లలు. పెళ్ళైన 4వ నెల నుంచే అపార్థాలు, మిస్అండర్స్టాండింగ్స్, ఒకరి మీద ఒకరి గొడవ పట్టాలు, భర్త తప్పు చేస్తే భార్య తప్పు చేయటాలు, నువ్వు తిట్టావు నేను తిడతా, నువ్వు కొట్టావు నేను కొడతా, లేదా అలిగి నేను పుట్టింటికి వెళ్తా అనే ధోరణిలో 10 ఏళ్ళు వీళ్ళు కాపురం చేస్తున్నారు. ఎందుకు ప్రేమ లేకుండా, అభిమానం లేకుండా, ఆత్మీయత లేకుండా ఈ భార్యాభర్తలు 10 ఏళ్ళు బతుకుతున్నారు? ఎందుకు అనుకుంటున్నారు? నాకు తెలీదు, పిలిచి మాట్లాడదాం. 1 నెల 7, 1 నెల 8 ఈ రకంగా కాపురం చేస్తుంది. వాళ్ళ నాన్న మా కూతుర్ని ఎందుకు తెచ్చిమని ఫోన్ చేసి నన్ను తిడతాడు. బూతులు 20 మందిని నా మీదకి రెవడీజన్ చేస్తుండు. ఎప్పుడో ఏదో ఒక సమయంలో వస్తుంటుంది దగ్గరికి, లేదంటే దూరంగా ఉంటుంటుంది. నన్ను సార్ కొడతాడు, ఆయన ఇష్టం వచ్చినట్టు కొడతాడు. మన పిల్లలు మన కాడ గోళ చేయకుండా, మన కాడ ఆడుకోకుండా, మన మీద పడకుండా ఇంకా ఆడాడుకుంటారంటే నువ్వేం మాట్లాడుతున్నావు? ఒకరోజు పిల్లలు శబ్దం చేసిండని, నైట్ 9 గంటలకు లైట్ అయి పండుకోలేదని, లైట్ మమ్మల్ని బయటికి గెంటేసి ఇంట్లో తలుపు పెట్టుకొని పండుకున్నాడు నైట్. ఇటుగాదలు పండుకోవాల్సింది, అటేం పని నీకు, ఎంతమంది వచ్చిపోతున్నారు రోజుకి? నోటికి వచ్చిన కాడికలు ఉప్పుకోపోతే నీ అమ్మను పెట్టు, నీ అక్కను పెట్టంటే వాళ్ళ అమ్మ చేత వాళ్ళ అక్క చేత కూడా కొట్టించింది నన్ను పెళ్ళని కొత్తల్లో. ఇంత మేము మంచిగా మాట్లాడుతున్నా, నువ్వు డ్రామాలు ఆడుతున్నావు. ఇదే కనుక ఆమె పోలీస్ స్టేషన్ కేసు పెట్టి డాక్టర్ గారు చెప్పి కేసు పెట్టించారంటే నువ్వు బయటకు కూడా రావు చెప్తున్నా. ఆడదాని కొట్టావు, మొగదాం అనుకున్నావా? డ్రామాలు ఇంత నుంచి ఇంత అన్యాయం ఆడదాన్ని చేసేది నువ్వు? మార్రా, మారు, నేనే పట్టిస్తాను. నిన్ను ఆ పిల్లలు పెంచుకుంటా కూతురులాగా. జీవితాంతం ఒక పిల్లాన్ని సుఖపడితే వాడు దేవుడి కంటే గొప్పడురా. ఇది కథ కాదు జీవితం. చిరంజీవి, చిరంజీవి, మీది ఏ ఊరు? మాది నరసింహపురం సార్. ఏ జిల్లా? నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లా నరసింహపురం. నరసింహాపురం. నరసింహాపురం. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నా? కృష్ణనగర్లో ఉంటా సార్. ఇక్కడ పెళ్ళయిందా? పెళ్ళయింది సార్. పెళ్ళాంపేటలో ఉన్నారా? ఉన్నారు సార్. నీతోనే ఉన్నారా? ఇప్పుడు నాతోనే ఉంటున్నాను సార్. ఇప్పుడు కాదు, ఎన్నాళ్ళైంది? నువ్వు హైదరాబాద్ వచ్చి? నేను హైదరాబాద్ వచ్చి 10 సంవత్సరాలు సార్. భార్య పిల్లలు ఇక్కడే ఉంటున్నారా? నా భార్య భర్తలు, నా భార్య పిల్లలు ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి ఇక్కడే, అంతకు ముందు ఇక్కడనే ఉంటున్నారు. నువ్వు ఇక్కడే ఉంటున్నావు? నేను ఒక్కడనే ఉంటా, వెళ్తా వస్తున్నా సార్. ఎందుకమ్మా ఒక్కడే ఉంటున్నావు? నువ్వు బ్యాచిలర్వా, బ్రహ్మచారివా? కాదు సార్, చిన్న పిల్లలు కదా, అమ్మాయికి జ్వరం వచ్చినా పులకరం వచ్చినా చేసుకోలేదు. మా తల్లి ఉంటుంది, కొంచెం పిల్లలు పెద్దోళ్ళు అయిందాక కొంచెం చూస్తుంటారు. నువ్వు ఇక్కడే ఉండి నేను పోయి వస్తుంటానని మా వాళ్ళ దగ్గరే పని చేసుకుంటా. పొడిసేనా? పొడిసేనా? పొట్లో పొడమంటావు కత్తితో? వద్దు సార్. నాకు చిరంజీవి, నేను నీ ఫ్రెండ్ లాగా ఉంటాడు. సరే సార్. ఎప్పుడు ఇసుకుంటానా? లేదు లేదు. సినిమాలు చూస్తున్నావు, నాకు
నిజం చెప్తే మనం మాట్లాడుకుందాం. నువ్వు నిజం చెప్పపోతే నేను అలిగి వెళ్ళిపోతా. నిజమే సార్, మేము కలిసే ఉంటున్నాం. నేనేమంటున్నానంటే, బతుకు జట్కా బండికి ఎందుకు వచ్చావు నువ్వు? ఇక్కడ న్యాయం జరుగుతుంది, ఇక్కడ ఎవరు డబ్బులు తీసుకోరు. ఏ లాయర్లు వచ్చి ఇంత ఫీజు మాకు ఇవ్వండి, మిమ్మల్ని కలుపుతాము, మిమ్మల్ని విడదీస్తాము అని చెప్పరు. ఈ బతుకు జట్కా బండి ప్రోగ్రాం పెట్టిందే మీ సమస్యలు వినటానికి, ప్రేమగా పరిష్కారం చేయటానికి. మీ ఇద్దరిని సంతోషంగా కలిపి ఇక అపార్థాలు లేకుండా కాపురం చేసుకోవడానికే ఈ వేదిక. ఇక్కడ నిన్ను తిట్టేవాళ్ళు గాని కొట్టేవాళ్ళు గాని బెదిరించేవాళ్ళు ఎవ్వరు లేరు నాన్న. నేను కూడా నీ సొంత అన్నయ్య అనుకో. మరి నువ్వు ముందుగానే ఏమి లేదు, ఊరికే మా ఆవిడ పంపించారు, పిల్లలు పుట్టారని కదా నాన్న. నీ కాపురంలో ప్రాబ్లం ఉంది, అది నీ వల్ల, నీ భార్య వల్ల, ఎవరి వల్ల నాకు తెలియదు. అంతే సార్. నీకు ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది, అసలు నీ కథ ఏంటి, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు, అది కూడా చెప్పు నాకు. పెళ్ళి అయినాక 4 నెలలు బాగానే ఉన్నావు సార్. 2 రోజులకి 3 రోజులకి అలుగుతుంటది. ఇక నాకు అన్నం పెట్టమంటే అన్నం పెట్టదు, నీళ్ళు తోడమంటే నీళ్ళు తోడదు, బట్టలు ఉతకదు. వాళ్ళ ఊరికి వాళ్ళ ఇంటికి 1 నెల 7 1 నెల 8 1 నెల 7 1 నెల 8 ఈ రకంగా కాపురం చేస్తుంది. అన్నం పెట్టకుంటే నాకు కోపం వచ్చింది, కోపం వచ్చినప్పుడు అరుస్తా. తప్పలేదు. అరిసినప్పుడు నన్ను బూతులు తిట్టాడు, మా అమ్మని తిట్టాడు, మా వాళ్ళని తిట్టాడని వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి చెప్పద్ది. వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి చెప్పినప్పుడు వాళ్ళ నాన్న మా కూతుర్ని ఎందుకు తిట్టమని ఫోన్ చేసి నన్ను తిడతాడు. బూతులు వాళ్ళ నాన్న తప్పు కదా. బూతులు తిట్టి 20 మందిని నా మీదకి రవిడీజం చేస్తుండు. వాడిని నరికేస్తాం, చంపేస్తాం అని ఈ రకంగా బెదిరియటం. వాళ్ళ అన్నదమ్ముళ్ళు, వాళ్ళ నాన్న, వాళ్ళ అన్న పేద, వాళ్ళ పేదనాన్ని కొడుకులు తిన్నా కూడా ఎవరెవరో వచ్చారు సార్. వచ్చి ఈ రకంగా దండయాత్ర చేసి నేను అన్నిటికీ సరే అని చెప్పి ఓపిక పట్టి ఒక పెద్ద మనిషి కాడ నిర్ణయం తీసుకున్నా. ఈ రకం హింసిస్తున్నారు అని చెప్పి టార్చర్ పెడుతున్నారని పెద్ద మనిషి కాడికి వెళ్ళి, ఆ అమ్మాయి మేము అరుచుకున్నా కూడా మమ్మల్ని ఈ రకంగా తిడుతున్నారు, ఈ రకంగా చేస్తున్నారు, మా సమస్యలు ఏంటి అని చెప్పని నన్ను కొట్టినారు, తిట్టినాడు, నన్ను అని చెప్పని అన్నాడని వాళ్ళ తల్లిదండ్రులు చెప్పటం. వాళ్ళేమో తిడతారు నన్ను బూతులు, మా అమ్మల్ని, మా అక్కల్ని, మమ్మల్ని ముందు ఫోన్లలో తిడతారు. తర్వాత నేను వాళ్ళని తిడతా. నాకు అవసరం లేదు, 10 సంవత్సరాల నుంచి ఈ రకంగా టార్చర్ పెడుతున్నారు, లేస్తే ఇంట్లో పోయి గడిపెట్టుకుని నేను ఉరేసుకుంటానంటది. తర్వాత నన్ను అన్నది సార్, ఈ రకం చేస్తున్నారు, ఈ రకం చేస్తే ఈ బాధలు నేను భరించలేను, నాకు అవసరం లేదు, విడాకులు కావాలని నేను స్వచ్ఛంగా అడిగిన సార్ పెద్ద మనిషి కాడ. అడిగితే ఆ పెద్ద మనిషి అన్నాడు నాకు 5 లక్షలు ఇవ్వమన్నాడు. పెద్ద మనిషి చెప్పారు, వీళ్ళు అడిగారు 5 లక్షలు అడిగితే ఈ అమ్మాయి వాళ్ళకి 5 లక్షలు కావాలంట. 5 లక్షలు తీసుకుంటే విడిపోతానన్నది. ఈ అమ్మాయి అందా అత్తమామల పెద్ద మనిషి అన్నాడు 5 లక్షలు నేను విడాకులు ఇప్పిస్తా అన్నారు. అదంతా వాళ్ళు స్పీకర్లు ఆన్ చేసి పెట్టారు సార్. నేనేమో నా స్పీకర్ రాదు ఆన్ చేయడానికి, నేను మాత్రం స్పీకర్ చేయలేదు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, జైలుకి పంపిస్తామన్నారు, జైలుకి పంపేయండి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను మాత్రం 1 రూపాయి ఇవ్వను, నా తప్పేంటిదో చూపించండి, నన్ను పెట్టిన చార్జీలకి నాకు విడాకులు కావాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఇక నాకు ఏం అర్థం కాక ఇక్కడికి వచ్చా సార్. ఇక సార్ ఒకటే మాట చెప్పు నాన్న, బాత్రూంలో టాయిలెట్ పోసుకుంటారు, అటాచ్ బాత్రూమ్ ఉంటుంది, ఇక్కడ అంట్లు పడుకున్నా టాయిలెట్ ఎట పోస్తావు నువ్వు, ఆడదానివేనా అసలు, అది న్యాయమేనా సార్? తప్పే. పూటి కుండల చుట్టూ మంచినీళ్ళు బిందు చుట్టూ పెడతావు, ఏంది గలీజ్ పని అంటే ఏడబెట్టమంటావురా అంటది. ఇక నన్ను మాత్రం చాలా ఇబ్బందులు పెడుతున్నారు సార్. నేను మీకోసం న్యాయం కోరటానికి నేను వచ్చాను, మీరు న్యాయం చేస్తారని. ఇక నేను ఉన్న విషయం కూడా చెప్పాను దాచిపెట్టకుండా. చిరంజీవి, ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లో నన్ను మాత్రం అన్నాడు, నాకు బాగా లేకపోతే చూపిలేదు అన్నది, నన్ను కొట్టిండు అన్నది, నన్ను తిట్టిండు అన్నది, ఇక నన్ను చాలా గందరగోళం పెడుతుందని చెప్తుంది. రేషన్ కార్డు దాచిపెట్టింది, ఆధార్ కార్డు దాచిపెట్టింది,
నా బ్యాంక్ అకౌంట్ పుస్తకం దాచిపెట్టింది. ఏం చేసుకుంటది? నా పాస్ పుస్తకం, నేను ఫోన్ నెంబర్లు ఎవరు ఏమో రాసుకుంటా పుస్తకంలో, నేను రాసుకుంటాను ఫోన్ నెంబర్లు అన్ని, పుస్తకం దాచిపెట్టింది. తర్వాత నేను ఎంత మంచి చూపించినా కూడా, ఎంత చేసినా కూడా నేను ఎదవని, నేను పెద్ద అవుతున్నా. ఈ రకం చేస్తుంది నన్ను. ఇదిగోండి సార్, మా కొడుకు ఫీజు కట్టి నేను చదివిస్తున్నా 13,000 సార్. ఇక్కడే మా ఇంటి పక్కన. నువ్వే చదివిస్తా? నేనే చదివిస్తున్నా ప్రైవేట్ లో. ఈ డబ్బులు కట్టిన బిల్లు కూడా నా కొడుకు నన్ను చూపిలేదు అంటది. డబ్బులు కట్టింది 4,000 కట్టాను, 9,000 ఉన్నాయి, మళ్ళీ 2,000 కట్టాను, 7,000 కట్టాలి అబ్బాయికి ఈ సంవత్సరానికి సార్. అయ్యా నిరుటి సార్, నిరుడు డబ్బులు కట్టి నేనే చదివించా. నువ్వే చదివించావు? నేనే, నా డబ్బులు సార్. నువ్వేం పెట్టినవు రా, మా అమ్మ వాళ్ళు పెట్టారు. నేను నువ్వు దాకే తిందరగా. వాళ్ళు తల్లిదండ్రులు మంచి మాటలు పద్ధతిగా మాట్లాడటం, ఈ రకంగా వాళ్ళ పద్ధతే లేదు. ఓకే, తర్వాత నిమ్స్లో కూడా ఎన్ని డాక్యుమెంట్లు చూపించాను, డాక్యుమెంట్లు అన్ని దాచిపెడుతుంది. నిమ్స్లో సార్ తలనొప్పి అంటే చూపించాను. ఎవరికి? అమ్మాయికి, మా భార్యకి. భార్యకి నిమ్స్లో తీసుకెళ్ళావు? నిమ్స్ సార్, ఎర్రగడ్డ ఎర్రగడ్డ చర్చ్ హాస్పిటల్ చూపించిన, నిమ్స్ లో చూపించిన. నేను ఎక్కడ ఏం చూపించలేదు. నేనే కొనిపెట్టా. ఇగో సార్, మా పిల్లలకి బాగలేకపోయినా, అమ్మాయికి బాగలేకపోయినా సార్, ఇగో ఎన్ని సీటులు దాచిపెట్టాను, ఆ సీటులన్నీ చింపేస్తుంది. ఎన్ని పిల్లలకి? పిల్లలకి, మా భార్యకి, విజయలక్ష్మి ఇద్దరు చూపించావు? అందరూ చూపిస్తా సార్. మీ డబ్బులే? నా డబ్బులే సార్. అంటే నీకు భార్య మీద పిల్లల మీద చాలా ప్రేమ ఉంది? ప్రేమ ఉంది సార్. డబ్బులు అలా ఖర్చు పెడతావు? డబ్బులు ఖర్చు పెడుతున్నా సార్. ఇప్పుడు ఇప్పుడుదా నువ్వు చెప్పావు? చెప్పినా సార్. నేను మళ్ళీ ఒక మాట అడుగుతాను. ఇవన్నీ చేస్తుంది? చేసినా సార్. చేసి పద్దాక అమ్మ వాళ్ళ నాన్న మీదనే డిపెండ్ అవుతుంది? డిపెండ్ అవుతుంది. నిన్ను లెక్క చేయట్లేదు? లెక్క చేయదు. ఇవి ఆమె చేసే తప్పులు. ఇవి కాకుండా నేను నిన్ను పర్సనల్ గా అడుగుతున్నా, నీ భార్య ఏమైనా తప్పుడు పనులు చేస్తుందా? చేయదు సార్. మంచిది, మంచిది. ఏ అక్రమ సంబంధాలు లేవు. చేయదు. భర్తే దేవుడు మళ్ళా. అంతే మరి సార్. నువ్వు గొప్పోడు అయ్యా. జగ చాలా మంది ఏమంటారు తెలుసా, భార్య మధ్య భర్త మధ్య గొడవలు అయినప్పుడు వద్దనుకున్నప్పుడు ఏం చేస్తారు చెప్పంటా, నా భార్య మంచిదిగా సార్, కరెక్టే సార్, దీంతో నేను కాపురం చేయను సార్, కరెక్టే సార్ అంటారు. అంటారు. కానీ నువ్వు వల్ల? నేను అనలేదు సార్. నువ్వు చాలా గొప్పోడు అయ్యా. అంతే సార్. నిజంగా గొప్పోడివి. సరే సార్. అది ఎక్కడ తప్పు అదే చెప్పావు తప్ప. అంతే సార్. భార్య మీద లేను పోయి చెప్పట్లా? లేను చెప్పను సార్. చెప్పు. చెప్పను. మంచోడివి. ఇప్పుడు నీకు కంప్లీట్ గా విడాకులు ఇద్దాం అనుకుంటున్నావా, తప్పులు దిద్దుకుంటే కలిసి ఉందాం అనుకుంటున్నావా? కలిసి ఉండాలంటే నీకేమేం కావాలి? ప్రాణానికి ఆత్మహత్య అనేది చేసుకోనని మీ కాడ చెప్పాలి. అదే నూరు లేకపోతే చచ్చిపోతే అనకూడదు. అంతేగా అనకూడదు. వాళ్ళ అమ్మా నాన్న విషయంలో మేము అరుచుకున్నా తిట్టుకున్నా మేము ఏదైనా కోపం వస్తే ఆ అమ్మాయి నన్ను ఒక మాట ఇంట్లో చెప్పకూడదు. వాళ్ళు నా మీద కర్రలు తీసుకొని మనసు రాకూడదు. రాకూడదు. వాళ్ళ సంబంధం లేదు. వాళ్ళ సంబంధం లేదు. ఇక నీతో బాగుండాలి, నాతో బాగుండాలి, ప్రేమగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, భార్య భర్తలా ఉండాలి, కలిసిపోవాలి, కలిసిపోవాలి, స్నేహితుల్లాగా కలిసిపోవాలి సార్. ఇద్దరు నువ్వు లేకపోతే నేను లేను, నేను లేకపోతే నువ్వు లేను అన్నట్టు కలిసి ఉండాలి. అంతే సార్. ఇదే నువ్వు కోరుకుంది? అంతే సార్. ఇవన్నీ చేస్తే నీకేం అభ్యంతరం లేదు? అభ్యంతరం లేదు సార్. బ్రహ్మాండంగా పిల్లలకి భార్యకి బట్టలు కొనుక్కొని మరీ తీసుకెళ్తావు ఇంటికి? అంతే సార్. అంతేగా? అంతే సార్. ఇవి అయిపోయినాయి? ఇవి అయిపోయినాయి. ఇప్పుడు నన్ను కొడుతున్నాడు తిడుతున్నాడు, నేను హైదరాబాద్ పని చేసుకుంటా సార్. నేను రాను, ఇంటికాడ ఉంటాను అంటది. నెల్లూరా? నెల్లూరు జిల్లా సార్. ఆడికి వెళ్ళాలంటది? అక్కడ నేను ఉన్న కాడు ఉండు, మన ఇంట్లో ఉండదు అంట. అంతే ఉండాలిగా? అంతే ఉండాలిగా. భర్త దగ్గరే ఉండాలి కదా? అదే సార్. భర్త అక్కడ ఉంటే కూడా. అదే సార్, నేను అబద్ధం చెప్పను. నన్ను తిట్టినప్పుడు రెండు దెబ్బలు కొట్టినా కూడా నేను అన్ని నిజంగా చెప్తున్నా. ఇవి నేను విన్నా. ఇది కాకుండా నువ్వేమన్నా మీ ఆవిడ తప్పులని చెప్పావు? చెప్పినా సార్. నువ్వేమన్నా మీ ఆవిడ పట్ల తప్పులు ఏం చేసావా? అమర్యాదగా ఏమన్నా ప్రవర్తించావా? నేను బలవంతంగా చెప్పు. ఎప్పుడో ఏదో ఒక సమయంలో వస్తుంటుంది దగ్గరికి, లేదంటే దూరంగా ఉంటుంటుంది. అదే నా పాపం. అంటే భార్య భర్త అంటే కలిసి ఉండాలిగా? అంతే కదా. నువ్వేం తప్పులు చేసావా ఏమన్నా? నేనేం తప్పులు చేయలేదు సార్. అస్సలు అస్సలు. నేను కొట్టినానంటే కొట్టినానంట, తిట్టినానంటే తిట్టినానంట, నేను ఏ తప్పులు చేయలేదు. నువ్వు చెప్పిన విన్నా? విన్నా సార్. మరి ఆ అమ్మాయి ఎందుకు ఈ తప్పులు చేసిందో అడుగుదాం. నువ్వు నా మొత్తం నాకు చెప్పావు, అట్లానే విజయలక్ష్మి కూడా నేను అడుగుతా, నువ్వు వింటా ఉండు. సరే సార్. తర్వాత నేను అడుగుతా, అప్పుడు చెబుతూ కానీ. సరే సార్. పిలుద్దాం. మేమండి మరి పిలవండి సార్. పిలిచానా?
అమ్మా విజయలక్ష్మి రా నాన్న. రా విజయలక్ష్మి. భయమా నేనంటే? మరి ఎందుకు భయపడుతున్నావు? నిజంగా నీకు భయం లేదా? ధైర్యంగా ఉంటావా? ఎవరైనా మీ ఆయన మేనేజ్ నీకు ఇష్టమేనా? కూర్చో, మనం మాట్లాడుకుందాం. అడుగుచ్చు నాన్న, అడుగుచ్చు. కూర్చో విజయలక్ష్మి. నేను నిన్ను పర్సనల్ అడుగుతా, అన్ని నిజాలు చెప్పాలి. తప్పైనా ఒప్పైనా ఒప్పుకుంటే అప్పుడు మంచి జరుగుద్ది. ఇప్పుడు తప్పులన్నీ దాచిపెట్టి ఎవరైనా మీ ఆయనకు అదే చెప్పా. మీ ఆయన ఏమన్నాడంటే నీ గురించి, నేనేమడిగానంటే మీ ఆవిడ మంచిదేనా? మంచిది సార్, నా భార్య నిప్పు. అసలు అట్ట తల ఎత్తు కూడా చూడదు ఎవరెంక. ఆ విషయంలో నిప్పు సార్ నా భార్య. నేను కూడా నిప్పే సార్, నాకు వేరే అమ్మాయిలు ఎవరు లేరు, ఏ తప్పు చేయలేదు నేను. కానీ కనుక్కోండి నా భార్యని, నా భార్యే నాకు దేవతలాగా అనుకున్నాను నేను. కానీ నన్ను దూరం పెట్టుద్దు సార్, నేను చిన్న చిన్న పొరపాట్లు చేస్తే సర్దుకోవాలి కదా సార్. సర్దుకుపోతే నేను జీవితాంతం నా భార్య బిడ్డలతోనే ఉంటాను సార్, నష్టమేం లేదు సార్. ఇది అన్నాడమ్మా. మరి నేను సార్ నీ భార్య మీద నీకు ఇష్టం ఉందా లేదా? విడాకులు ఇస్తావా? అంటే అస్సలు విడాకులు ఇవ్వను సార్, నేను గ్యారంటీ చెప్తున్నాను. విడాకులు కూడా అడిగారు సార్ నన్ను, 4,5 లక్షలు అడిగారు ఇమ్మని విడిపోతామని. మీ ఇష్టమైతే మీకు వద్దనుకుంటే విడిపోండి సార్ అన్నాను తప్ప, నా భార్య అంటే నాకు ఇష్టం సార్, కలిసి ఉండాలనే నాకు ఉంది. అందుకని మీ దగ్గరికి వచ్చా, ఈ బతుకు జట్కా బండికి వచ్చాను. విడిపోవాలని అనుకోను సార్, జీవితాంతా కలిసి ఉంటాం. ఇది అన్నాడమ్మా, దీనికి నువ్వేం చెప్తావు? నన్ను సార్ కొడతాడు, ఆయన ఇష్టం వచ్చినట్టు కొడతాడు. గొంతుకో పెట్టుకొని కొట్టబెండు సార్, జుట్టు పెట్టుకొని కొట్టబెండు. ఎందుకు కొడుతున్నావు అంటే పిల్లలు శబ్దం చేయకూడదు అంట, ఇంట్లో శబ్దం చేయకూడదు. దానికి కుట్టేవాడా? శబ్దం చేయకూడదు, పిల్లలు పైన పక్కన పడకూడదు. నువ్వు ఆ నిశ్శబ్దంగా పెట్టుకో, నేను పొద్దులు కూకులు పని అయిపోయి వచ్చినాను, గోల చేయనీకుండా చేసుకోలేవు అని అంటే, మన పిల్లలు మన కాడ గోల చేయకుండా, మన కాడ ఆడుకోకుండా, మన మీద పడకుండా ఇంకా ఆడాడుకుంటారంటే నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు అట్లనే చెప్పేది భయం పెట్టుకోవాలా, ఇంకా అల్లరి చెప్పియాలనా అని మాట్లాడతారు సార్. అట్లాంటప్పుడు నేను చేయని చూసినావు, నువ్వు ప్రతి ఒక్క దానికి అని అంటావు. ఎందుకు కొడతావు, ఎందుకు తిడతావు అంటేనేమో ఆ రకంగా ఆయన ఇష్టం వచ్చినట్టు కొట్టేది తిట్టేది ఆ రకంగా చేస్తారు సార్. చేసేది కావని ఇంట్లోకి ఏం పట్టించుకోడు, బియ్యం సరుకులు అయితే తెచ్చినా కూడా పారేస్తాడు, ఇస్తా పెడతాడు. అన్ని చేసింది సార్, అసలు ఉంచాడు సార్ ఇంట్లో తలిపేసుకుంటాడు. ఒక రోజు పిల్లలు శబ్దం చేసిండ్రు అని, నైట్ 9 గంటలకల్లా లైట్ అయి పండుకోలేదని, లైట్ మమ్మల్ని బయటకు గెంటేసి ఇంట్లో తలుపు పెట్టుకొని పండుకున్నాడు నైట్. అలాంటప్పుడు మేము ఎక్కడికి పోవాలి సార్? ఇక్కడ హైదరాబాద్లో కొత్త దిక్కులు అయిపోయాయి సార్. అలాంటప్పుడు అతను నమ్మి వచ్చినప్పుడు, హైదరాబాద్లో ఇక్కడ అతను ఉండేకాడే ఉన్నాం మేము. అతను నమ్మి వచ్చినప్పుడు ఆయన ఎట్లుండాలి? నేను చేసిన తప్పులేంది, వీళ్ళు ప్రతి ఒక్కదాన్ని తిట్టేది ఎందుకు, కొట్టేది ఎందుకు? అలాంటప్పుడు సార్ ఎందుకు మమ్మల్ని అడగ చేసేదంటే, నేను చేసేది తింటేను, నీకు ఇష్టమైతే వండు, కష్టమైతే వెళ్ళిపో, నాకు ఒగరించు, నాకు ఈ డాకి లిప్పి అని టార్చర్ పెడుతున్నాను రోజు. ఇటుగాదలు పండుకోవాల్సింది, అటేం పని నీకు, ఎంతమంది వచ్చిపోతున్నారు రోజుకి? అలాంటప్పుడు నేను అతని కాడికి ఎలా పోవాలి సార్? ఇంటికాడ అతని ఏడున్నా ఇదే కొడుతున్నాడు తిడుతున్నాడు, నేను చేసిన తప్పులేదు చూపిమన్నా సార్. ప్రతి ఒక్క దానికి అని అంటున్నావు, కొడుతున్నావు, నా బిడ్డలు కూడా భయపడి రాకుండా మమ్మల్ని కాడే ఉన్నారు అని నేను చేసిన తప్పులు చూపిమని ఇంటికాడ ఉన్నాయి. ఈ మధ్య ఇంటికాడ ఉంటే ఇంటికి వచ్చినాక దగ్గరికి రమ్మంటే నేను రాలే, నన్ను ఫోన్లే తిట్టినావు నువ్వు, నేనేం చేసినా తిట్టినావు, మమ్మల్ని ఇంట్లో పట్టించుకోకుండా వెళ్ళిపోయినా నీ పాటికులు. నీ ఇంటికాడ ఉంటే నువ్వే పోతా వస్తా ఉండు అని అంటే నువ్వు ఇంక పట్టించుకోకుండా నీ పాటికి వెళ్ళిపోతే నా బిడ్డలు నేను ఎట్ట బతకాలా అని ఇంటికాడ ఉంటే మమ్మ వచ్చినాక ఇంటికి వచ్చి టాయిలెట్ పోసి గ్యాస్ మీద టాయిలెట్ పోసి బ్రష్ వేసి అంత నట్టింట్లో పూసిండు సార్. నాకు ఊరు దగ్గర ఆంధ్రాలో మొన్న సంక్రాంతికి ఇంటికి వచ్చినాక ఆ పని చేసింది. గ్యాస్ బండ మీద పోసిండు పాలు
బాసిన సార్ అతను బాసి నా మీద చెబుతున్నాడు అవన్నీ. వాళ్ళు ఊరు వాళ్ళు అందరికి తీసుకొచ్చి చూపిస్తే. చూపించావా? చూపించిన సార్ నేను. అప్పుడు ఉన్నాడు? ఉన్నాడు. వాళ్ళు వచ్చి అడిగితే ఏంద్రా ఈ పని టాయిలెట్ పోసిన అంటే ఎందుకు పోసిన నేను పోసిన నాకు అన్నం పెట్టడం లేదు, నాకు నీళ్లు తోడటం లేదు, నా దగ్గరకు రావటం లేదు, నాకు దగ్గరికి రానకాడికి నా ఇంట్లో ఎంపని దానికి వెళ్ళిపోమని నా ఒకదించమని నాకు ఇడాకలు ఇమ్మని టార్చర్ పెడుతున్నాడు. నేను ఇడాకలు ఎందుకు వెళ్ళాను? నేను చేసిన తప్పులేందు చూపిలువు, నీ వాళ్ళని ఎవరినో తీసుకొచ్చి చూపియ్యి, నేను చేసిన తప్పులేందు వాళ్ళు వచ్చి మాట్లాడినాడు, నేను ఇడాకలు ఇస్తాను. నేనేమన్నా వస్తా వస్తా నా బిడ్డలు నేను నమ్మల్ ఇంటికి అడిచి తెచ్చుకున్నానా? నేను ఇడాకలు ఇచ్చిపోవటానికి నేను నా బిడ్డలు మెట్ట బతకాలా? అని ఇది జరిగింది సార్. రెండు రోజులకు ఒకసారి కొట్టేది తిట్టేది, నా కాడికి టార్చర్ పెట్టేది, నైట్ పూట నిద్రపోయాడు. ఇట్లా చేశాడు. నీకు 10 జబ్బులున్నాయి, 10 జబ్బులున్నాయి అన్నప్పుడు మరి నేను అలాంటి దగ్గరికి వెళ్ళబోవాలి సార్? నేను అసలుకి నీకు 10 జబ్బులున్నాయి అన్నప్పుడు నాకు 10 జబ్బులు ఏమున్నాయో నువ్వు చూపి నాకు, అప్పుడే వస్తాను నేను నీ దగ్గరికి. అప్పటిదాకా నేను రాను, నువ్వు ఉండే కాడికి, నేను ఈడే ఉంటాను, నా ఇంట్లో నేనే బతుకుతాను అని చెప్పేసి ఇంటికాడు అమ్మ నా దగ్గర అతని ఇంట్లోనే అతని దగ్గర ఉన్నా. వాళ్ళ ఇంట్లోనే ఉంటే ఈ మధ్య ఆ పని చేసిండు వాళ్ళు, చేసి పిల్లల్ని పట్టించుకోడు, పిల్లల్ని అసలుకి 10,000 పెట్టి ఫీజు కట్టి చదివించండి. ఇక్కడ అమ్మ ఊర్లో 4,000 ఇచ్చి చేసింది. నేను 20,000 కట్టినాను, 30,000 కట్టినాను, నిన్న కాడ ఉంటాం లేదు, నా ఇంట్లో ఏం అవసరం దానికి అని పెద్ద మనుషులు కూడా పంచాయతీ పెట్టి చెప్పిండు. పిల్లలు నంపిండు మమ్మల్ని, పిల్లలు నంపితే అక్కడికి పోతే ఆ సారులు నచ్చి చెప్పి పంపించింది. పంపించినాక ఆ రకంగా టార్చర్ పెట్టి ఇది చేసి నోటికి వచ్చిన కాడికి లుక్కపోతే నీ అమ్మను పెట్టు, నీ అక్కను పెట్టు అంటే సరే అతనికి లేరు అమ్మలు, నా అక్కను పెట్టాలంటే నా అమ్మను పెట్టాలంట. వాళ్ళ అమ్మ చేత వాళ్ళ అక్క చేత కూడా కొట్టించింది నన్ను పెళ్ళని పెట్టాలో. నువ్వు ఎదురు మాట్లాడుతున్నావు అని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క నన్ను కొట్టిండ్రు. కొట్టి నా ఇంట్లో నుంచి బయటకు నెట్టేసి ఇంటికి తాళం వేసింది వాళ్ళ అక్క. బయటికి నెట్టేసి చిన్న బిడ్డ తల్లి నా బాబు అప్పుడు బయటికి నెట్టేసి తలుపు తాళం వేసి తలిపేసి ఎల్లు వేడాడు చేస్తావు అవతలకి వెళ్ళి పని చెప్పి తాళం ఉన్నాడు. అతను ఉన్నాడు, వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళ నాన్న ఉన్నారు, అందరు ఉన్నారు. రెండు రోజులకి ఒకసారి చూపించి మోపించి వాళ్ళ అక్క వాళ్ళ అమ్మ వాళ్ళు తిడుతూనే ఉంటారు. సరే ఇలా ఏడున్న అవే గొడవలు, ఏడున్న అయ్యే తిట్లు, ఎందుకు లేకపోతా వస్తా నువ్వే ఉండు, నేను ఇంటికాడ కానీ పెట్టుకొని ఉంటానంటే ఆహా నువ్వు నేను ఉన్నకాడనే ఉండాలి, లేదా ఉంచుకో, లేకపోతే ఈడాకలు ఇప్పి నాకు పోదంపా అని లాయర్ కాడి పోయి ఉదయగిరి లాయర్ కాడి పోయి ఫోన్ మాట్లాడించిండు పోలీసు వాళ్ళ చేతలో. అప్పుడు నేను ఇట్లనే టార్చర్ పెడుతున్నాను, నేనే పెట్టినా పెట్టిస్తే సరే ఈ రకం కొట్టినాను మమ్మల్ని, నేను చేసిన తప్పేంది, ముక్కల నుంచి రక్తం కూడా వచ్చినా నాకు వచ్చింది సార్. బాబు చిన్న బాబా పాలు తాగుతుంటే వెనక మళ్ళీ వచ్చేసి నాకు బాగలేదు హాస్పిటల్లో పోదాంపా అంటే నేను ఎందుకు వాడిని తీసుకుపో మా తోడు కొల్ల కొడుకుని తీసుకుపోనే వాడు ఎందుకు నువ్వు ఉండగా నువ్వే రా పోదామంటే ఎవరు వస్తే నేను అని చెప్పి వెనకాల గుద్దితే నా ముక్కల నుంచి రక్తం వచ్చి నెల చూస్తే 2 నెలలు వచ్చలేకి మమ్మల్ని టీ పోయేటట్టు చేస్తాడు. అది మళ్ళీ అట్లనే చేస్తాడు. నా ఇంట్లో నీకు ఏం పని దాటి అవతల లేకపోతే నాకు ఇడాకలు ఇప్పి అని టార్చర్ పెడుతున్నాడు రోజు. సరే లే పోతాలి అట్నే అని చెప్పేసి నైట్ ఉన్నాం. నైట్ తెల్లారి హైదరాబాద్ పోదామన్నాడు. హైదరాబాద్ పోదాం అనే లేక ఇంకా తెల్ల సంతకా తగాదు పెట్టుకొని ఇంకా పట్టించుకోకుండా అతని పాటికి అతను హైదరాబాద్ వెళ్ళిపోవాలని చూసిండు. చూస్తే నాన్న మమ్మల్ని వదిలేసిపోతున్నావు, నన్ను నా బిడ్డలు మేము ఏడు ఉండాలా, నేనేం చేసినానని నేనేమన్నాను చూపి ఇల్లువు, నన్ను వదిలేసిపోతే మమ్మల్ని ఎవరు చూడలేడా అని చెప్పేసి వెనకటి మళ్ళీ పోయినా. వెనకటి మళ్ళీ పోతే తోటలలో అక్కడ చేలల్లో మమ్మల్ని పడేసి నన్ను నా బిడ్డను కొట్టి వెళ్ళిపోయిండు చేలల్లో. అక్కడ సర్పంచ్ కోడలు వాళ్ళు తీసుకువచ్చి మమ్మల్ని బతికిచ్చిండ్రు అక్కడ. అట్లా చేసిండు సార్ అది చాలా టార్చర్ పెట్టింది సార్. అందుకని ఇంకా నేను ఇంట్లోనే ఉంటా, నేను రాను నువ్వు ఉండే కాడికి, నేను ఏం తప్పు చేసినా వాళ్ళ ఇంట్లోనే ఉన్నా ఈ మధ్య 3 నెలలు అత్తగారి ఇంట్లోనే ఉన్నా. నేను ఉన్న కాడ ఉండకపోతే నా ఇంట్లో నువ్వు ఎందుకు ఉండాలి, వెళ్ళిపో అని నేను ఇంటికి తాళం వేస్తా, లేదా నేను ఉన్న కాడ ఉండని అందరికి బయట బజార్ అందరి వాళ్ళకి చెబుతున్నాడు. నా దగ్గరికి రావటం లేదు, నాకు రావటం లేదు, నేను ఉన్న కాడ ఉండటం లేదు,
నా దగ్గరికి రాని కాడికి నా నేను ఉన్న కాడ ఉన్న కాడికి నా ఇంట్లో ఇబ్బంది దానికి అని బజార్ అందరికి చెప్పేసింది ఆడోళ్ళకి మోగాళ్ళకి అలా చెప్పినప్పుడు నేను అతని కాడికి ఇంక ఎట్ల బాగులు అనిపిస్తుంది సార్ ఓకే ఇతనికి వేరే ఆయన అమ్మాయి సంబంధాలు లేవు లేవు ఆ విషయంలో లేవు లేవు సార్ పెళ్ళాక చిత్తులనే టచర్ పెడుతూనే ఉన్నాడు ఏంటే మరి నీకు అన్ని చెప్పింది నీ భార్య చెప్పింది సార్ ఏం అబద్ధాలా అబద్ధాలంటే నేనుండే ఇంట్లో ఏ రోజు బయట పనుకున్నది ఇంటికల్లో ఉండరు కదా సార్ ఇంటికల్లో ఉండరు ఏ రోజు బయట పనుకున్నది నేను ఏ రోజన్న పిల్లలకి ఏ రోజు పస్తు పెట్టాల నా మీద పిల్లల మీద కూడా నేను ఏ రోజు ఒక నిమిషం నువ్వు ఈ అమ్మాయిని కొట్టింది చాలాసార్లు నిజం రెండు మూడు సార్లు కొట్టినా సార్ రెండు మూడు సార్లు కొట్టావు కొట్టినా సార్ అది నిజం నిజమే నన్ను చెప్పనివ్వు ఎస్సా నో చెప్పది అవునా కాదా చెప్పు అంతవరకే కొట్టావు కొట్టినా సార్ ఎప్పుడైనా ఇంట్లో బియ్యం పప్పులు దాచిపెట్టావా ఆమా నేను ఇంటికి వచ్చి పని చేసి వస్తే అన్నం నువ్వు పెట్టుకోమంటది పాపం వచ్చి ఇదేంది ఇదే అని ఆడమని పద్ధతి అంటే అన్నం పెట్టదు పెట్టుకోరా నేను ఎందరా పెట్టేది అంటది నన్ను తిట్టద్ది తగాదగా రెట్టింపు చేస్తుంది రెట్టింపు చేసి వాళ్ళ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పద్ది నా పిల్లలకి పెట్టలేదని చెప్పద్ది వండుకొని దాచి పెట్టుకొని తిని బజార్లలో ఉంటుంది నా ఇంట్లో సెకండ్ కూడా ఉండదు పోయి బజార్లలో ఉంటుంది నువ్వు గ్యాస్ బండ మీద పోసావా పోయిలే సార్ నేను ప్రమాణం చేయమన్న చేస్తా నేను నీ అన్నగా చెప్పు సరే సార్ ఇప్పుడు నేను ఏమన్నా తప్పు చేశాను అనుకో సరే సార్ అది చెప్పుకుంటే సరే సార్ మనం మంచి మనిషిగా ఎదుగుతాం చెప్తా సార్ మంచి ఎదుగుతావు ఎప్పుడైనా చేసిన తప్పు నేను చెయ్యలేదు అంటే వాడు మనిషే కాదు అంతే సార్ గుర్తుపెట్టుకో అంతే సార్ తప్పు ఒప్పుకున్నారనుకో ఎంతమంది చూస్తున్నారో కొన్ని కోట్ల మంది మన ప్రోగ్రామ్ నిన్ను శభాష్ అంటారు అంతే సార్ తప్పు చేసినా పబ్లిక్ గా ఒప్పుకున్నాడు వీడు మొగాడు వీడు మంచివాడు నేను తప్పు చేసినా నేను అంటున్నా సార్ డైరెక్ట్ గా చెప్తున్నా నీ ఎదురుగా నీ భార్య ఒక గొప్ప విషయం ఉంది సరే సార్ నా అమ్మ నిన్నట్టు కొడుతున్నాడు అంటే మీ ఆయనకి వేరే ఏమైనా అక్రమ సంబంధం ఉందా అంటే ఆ విషయం లేదండి ఏ అమ్మాయితో లేదని చెప్పింది చెప్పింది అంత నిజం నిజాయితీకి చెప్పినప్పుడు నువ్వు గ్యాస్ బండ్ మీద నేను పోయలేదు సార్ మరి ఊళ్ళో వాళ్ళు కూడా చీపించిందంట కదా మీ ఆవిడ సార్ నేను పోయలేదు అది అబద్ధం సార్ నేను పోయలేదు నా మీద కావిచ్చి నువ్వు ఈ విషయంలో అబద్ధం ఆడుతున్నావని నేను ఎందుకు అనుకుంటున్నా నాన్న నేను ఇక్కడ ఎందుకు వచ్చానంటే భార్య భర్తలు ఇద్దరు మంచివాళ్లే అంతే సార్ కానీ ఎక్కడో అపార్థాలైపోయి మంచి కుటుంబం విడిపోద్ది ఈ వయసులో నీకు మళ్ళీ పెళ్లి అవ్వాలంటే అబద్ధం అంతే సార్ నీ భార్య మళ్ళీ పోలీసులలో కేసు పెట్టింది అనుకో ఆమె పోయి మళ్ళీ కోర్టులో కేసు పెట్టింది అంటే నీకు జైలు శిక్ష పడు ఎప్పుడు భార్య బిడ్డలో కేసు పెట్టారు అంటే మిమ్మన్నా మీ నాన్న నీ వెనక పోసాను మురళి ఉన్నా నేను వచ్చి నీకు సపోర్ట్ ఇచ్చినా కోర్టు ఒప్పుకోదు నిన్ను ఫస్ట్ జైల్లో పెట్టి ఎందుకు కొట్టావు అని తెలుసుగా ఈ మధ్య నిర్భయ కేసు అని వచ్చింది కొత్తగా నిర్భయ కేసు అంటే తెలుసు కదా ఎప్పుడు జైల్లో ఇక నువ్వు బయటికి రాలేవు దానికి బెయిల్ లేదు ఆడమ్మాయి పోయి ఒక కేసు పెట్టిందంటే నువ్వెక్కడున్నా తీసుకెళ్లి పెట్టి నీకు బెయిల్ కూడా రాదు అందుకే నేను చెప్తున్నా నువ్వు తప్పు నిజాయితీగా ఒప్పుకుంటే నేను మీ ఇద్దరిని సంతోషంగా కలపగలను నేను మీకు సాయం కూడా చేయగలను అది ఒకటే నువ్వు మనసులో పెట్టుకో నిన్ను చెప్తా ఆలోచించు మరొకసారి నీ టైం ఇస్తున్నా నువ్వు నిజం చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావా నీ మనస్ఫూర్తిగా ఒక తప్పు చేశావు అనుకో తప్పేం కాదు నేను కూడా చాలా తప్పులు చేశాను చిరంజీవి నేను తప్పులు చేశాను సరే సార్ చాలా తప్పులు చేశాను అందుకే నీ కానీ నేను పెళ్ళాన్ని ఆడదాన్ని అట్ట కొట్టేమని కాదు నువ్వు మరి భార్యని భార్యగా చూస్తే ఈడకు వచ్చే అమ్మాయి ఎందుకు ఏడ్చుద్దు నాన్న నీ మీద ఎందుకు కోపం ఉంటుంది నువ్వే అన్నావు ఆ అమ్మాయి ఏ తప్పు చేయలేదండి నిప్పులాంటిదని తప్పు చేయలేదు సార్ నేను చెప్తానులా నువ్వు కొన్ని నిజాలు చెప్పడం లేదని నేను అనుకుంటున్నా నువ్వు రెండు నిమిషాలు టైం ఇస్తున్నావు నీకు ఐదు నిమిషాలు నిజంగా తప్పు చేసి ఉంటే ఒప్పుకుంటే ఈ కాపురం నిలబడుద్ది ఆలోచించమని నీకు ఐదు నిమిషాలు టైం ఇస్తున్నా ఈలోపు వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడతా ఆ తప్పు నువ్వు దిద్దుకుంటావని నేను ఆశిస్తున్నా ఎందుకంటే నీ భార్య నేను కళ్ళు చూశా సరే సార్ నీ భార్య కన్నీళ్లతో నీ గురించి చెప్పింది సరే సార్ ఈ అమ్మాయి అబద్ధం చెప్పదు నేను నమ్ముతున్నా నువ్వు కూడా చాలా నిజాలు చెప్పావు చెప్పినా కానీ
కొన్ని దాచిపెడుతున్నావు. అవి దాచిపెట్టకుండా ఒక్కసారి నువ్వు ఓపెన్ అయ్యావంటే మీ ఇద్దరి జీవితం బంగారంలాగా అవుద్ది. నిజం పోసాన మురళి దగ్గర ఒప్పుకుంటే మనకి బాగా జరుగుద్ది అనుకుంటే, నా మీద గౌరవం ఉంటే, నీ భార్య మీద ప్రేమ ఉంటే తప్పు తప్పుని ఒప్పుకో. ఓకేనా? ఆలోచించు. నేను పోయిలే సార్. 5 నిమిషాలు టైం ఇచ్చి ఆలోచించు. సరే సార్. అమ్మా, నీ బిడ్డల మీద ఒట్టే చెప్పు. నా బిడ్డల మీద ఒట్టి సార్. పోసేడా? పోసండి సార్ గ్యాస్. వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క, వాళ్ళ అమ్మ కొట్టిండ్రని ఫైర్ సింగ్ అమ్మలకి పోతుంటే నాకెందుకు ఈ బతుకని ఫైర్ సింగ్ పట్టుకొని బజార్ 10 మందిలో లాగి రోడ్లు నడి రోడ్లు లాగండి సార్. అతను ఆలోచించు నాన్న. సరే సార్. తప్పేం లేదు నాన్న. సరే సార్. నేను తప్పు చేసినా 100,000 మంది ఒప్పుకుంటా. సరే సార్. తప్పేం లేదు నాన్న. నేను నీకు ఒక అన్నలా చెప్తున్నా. సరే సార్. అది అదొక్కటి ఆలోచించు. నువ్వు నిజం నిజం గనక నువ్వు ఒప్పుకుంటే నీ కాళ్ళ దండం పెడతా. నేను ఆలోచించు. 5 నిమిషాలు నీ భార్య అబద్ధం ఆడదు. అంటే ఇన్నానా, నీ భార్య అబద్ధం ఆడదు ఈ విషయంలో. ఎందుకంటే బిడ్డల మీద కన్న బిడ్డల మీద ఉట్టేసి భర్త మీద అబద్ధం చెప్పే ఆడపిల్ల కాదు. నేను చెప్తున్నా సార్, ఆమె కూడా చెప్పు. నీ సంగతి చెప్పు, అది నేను మాట్లాడతా. సరే సార్. ప్రామిస్ కి మాట్లాడతా. మిమ్మా నాన్న పేరేంటమ్మా? రవణమ్మ రామయ్య. రమణయ్య, రామమ్మ, ఒకసారి రాణి నాన్న. నీ పేరేంటి? రమణమ్మ. రమణమ్మ, నీ పేరు? రామయ్య. ఏంది పేర్లు బాగున్నాయే, రమణయ్య రామయ్య. మీ ఇద్దరు ఎవరు? నెల్లూరా? ఒంగోలు జిల్లా. ఒంగోలు జిల్లా. కనిగిరి సార్. కనిగిరా? కనిగిరి నాకు తెలుసు. రండి మీ ఇద్దరు రండి. అటు జరుగునా నువ్వు? రామయ్య, అన్నా, ఈ ప్రోగ్రాం సంగతి తెలుసుగా మీకు. జీటీవీ వారు పెట్టింది ఈ ప్రోగ్రాము బతుకు జట్కా బండి, ప్రజలకు సేవ చేయటానికి. అందుకే సార్. ఇది మీకు సేవ చేయటానికి, మీ కుటుంబాల్లో కలతలు పోగొట్టి మంచి సంసారాలు అలా నిలబెట్టాలని చెప్పి దీని పర్పస్. అందుకని ఎవరెవరి మనసులో ఏమున్నాయో అవన్నీ కుళ్ళు లేకుండా దాచిపెట్టుకోకుండా చెప్పుకుంటే అలమరి లేకుండా మళ్ళా కలుసుకోవచ్చు. ఏ రామయ్యన్న, రామయ్యన్న చెప్పు సార్. వీళ్ళిద్దరూ పెళ్ళి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారా, పెద్దలు పెళ్లి చేశారా? పెద్దలు పెళ్లి చేసి. పెద్దలు పెళ్ళే? అంతేగా అమ్మ? అంతేగా? వీళ్ళ పెద్దమ్మ కూతురు ఒక కృష్ణారెడ్డి అని రెడ్డి గారు అయినా సంబంధం మా ఇంటికి తీసుకొచ్చారు. తీసుకొస్తే చూసుకొని పోయారు. పెద్దల సమస్యలోనే చేసినాం. ఇది ఉంది, ఇది 20 ఏళ్ళు కట్లం అడిగినాం, కట్లం ఇస్తాం అన్నాం, అంత ఉంగరం పెడతాం, పిల్లలు సొమ్ము పెట్టుకుంటాం, నా శక్తి వరకు ఇస్తా, లక్షణంగా దొక్కాయని పెద్ద మనుషుల ద్వారాగా 10 మంది 50 మంది పెద్ద మనుషుల ద్వారాగా సంబంధం మాట్లాడి చేసింది. ఇది పెళ్లి చేసినా? పెళ్లి చేసినాం. అంతే, మీ ఇష్ట ప్రకారం జరిగింది. తల్లిదండ్రులు నా బలగం. వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇష్టం. వాళ్ళ అమ్మ నాన్నగారికి పోయి మా పెద్దలను తీసుకుపోయి మా అన్నోళ్ళు తీసుకుపోయి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగా ఇంటి దగ్గర కూర్చొని వాళ్ళ నాయనతో వాళ్ళ అమ్మతో వాళ్ళ చుట్టుపక్కల పెద్దలతో మాట్లాడి చేసిన కార్యక్రమం ఇది. పెళ్లి చేసిన తర్వాత అల్లెనికని తీసుకొచ్చుకున్నాం నా ఇంటికి. అప్పుడే కొట్టడం తిట్టడం జరుగుతున్నది. అడ్లానికి తీసుకొచ్చుకొని పెళ్ళైన కొత్తలోనే స్టార్టింగ్ చేసాను సార్. కదా సిటీ మాటకి ఏమో మనకు తెలుసు సార్, భార్య కొడుతున్నాడు పైన పైన బిల్డింగ్ మీద పండుకోని అంటారు. అప్పుడే మెట్ల మీద కూర్చొని ఏడుస్తుంది పాప. ఏడుస్తుంటే మేము కూడా కనిపెట్టలా, నా చిన్న కొడుకు కనిపెట్టిండు. మా అక్క ఏడుస్తుంది మా నాన్నడు. అక్క ఎందుకు ఏడుస్తుందిరా బావ, అక్క ఇప్పుడు పోయి అన్నం పోయి తిని పైన ఉన్నారు కదరా నాన్న. ఏమమ్మా అక్క ఏడుస్తుందని మా చిన్న కొడుకుని అక్క అక్క ఏంది అక్క ఏడుస్తున్నావు, ఏంది అక్క ఏడుస్తున్నావు అని అన్నాడు. అని అంటే నీ అమ్మాయి చెప్పలే, మా అమ్మాయి చెప్పలే. అంతలేక మా అల్లుడు మెట్ల మీదకి వచ్చాను. ఆ ఏం లేదులే చిన్న విషయం, ఏం లేదులే అని మా అల్లుడు అన్నాడు ఈ అబ్బాయి అన్నాడు. ఇంకా మేము అంతటితోనే ఇంకా ఆగిపోయిన, మేము కూడా ఏమనలేదు చేయలేదు, బాగానే సంతకాన్ని బాగానే ఉన్నారు, గొడవలు పెట్టుకున్నారు. ఇంకా అప్పుడు నుంచి సార్ వీళ్ళకి ఇంకా సీటుకు మాటికి ఇట్లా దేనికైనా అన్నం కాడ, కూర కాడ, ఇట్లా పండుకునే కాడ, ఇట్లా చేసే కాడ, ప్రతి నెల దేనికైనా కూడా 1 నెల 2 నెలు వాళ్ళ ఇంటి కాడ, 4 నెలలు 5 నెలలు నా మా ఇంటికనే ఉంటుంది. ఒక్కగానే ఒక బిడ్డ అయిపోయా, మనం కాదంటే ఎట్లా కోపతాపన? ఇవాళ వాళ్ళు వాళ్ళు అరుచుకుంటున్నారు, చేసుకుంటున్నారు, చెందుకుంటున్నారు. ఒరే ఏదో కోపతాపన, మన ఇంటికి వచ్చింది మన ఆడపిల్లని, మేమే నా బిడ్డని నా మనమని మనవరా చూసుకుంటున్నాం, వస్తాను పోతున్నాం. 1 నెల 2 నెలలకు మళ్ళీ ఫోన్లు చేస్తారు అమ్మాయికి. ఫోన్లు చేస్తామే రా, నువ్వు రా, ఏడున్నావు రావాలా, అది ఇది అని మాట్లాడుకుంటున్నాం సరే. మాట ఒక్కోసారి బాగా మాట్లాడుతూ ఒక్కోసారి ఫోన్లలో కూడా మాట్లాడుతూ మా గది మాట్లాడుతారు సార్.
ఇట్లా గలీజ్ నోట్కి వచ్చినట్టు మాట్లాడతాడు. సరే నువ్వు మా నువ్వు నీ పిల్ల ఏదైనా మాట్లాడు, నువ్వు నీది ఏదైనా మాట్లాడు, నువ్వు నీ పిల్ల. అత్త ఏం చేసింది సార్? అత్త ఏం చేసింది చెప్పు. ఇప్పుడు ఇప్పుడు నువ్వు దేశం పోయిను, నీ పిల్లమ్మ కుదిరితే నువ్వేమన్నావు చెప్పు. ఆ నోటికన్నా ఆయన అబ్బాయిని అడగమను. కుదిరితేనే అక్క నేను రమ్మన్న కాడికి రాలేదు, చేయలేదు అయ్యమ్మి. నేనుండేది ఒక దిక్క, ఆయమ్మ ఉండేది ఒక దిక్క. నేను ఆడుంటాడు ఉండాలి కదా, దానికి ఎవరు ఇంట్లో ఉండటానికి, ఎవరు వచ్చిపోతాను దాని కాడికి. మరి దాని వస్తుందో పక్కలేక నా పక్కలేక, దాని వస్తుందో నా పక్కలేక అని మాట్లాడాడు సార్. ఇటువల్ నీ అక్క అయితే నీ అమ్మాయి తోట నేను ఎవరైతే ఒకటి నీకు తిన్నమో ఉన్నమో లేదో పూట పూట తెచ్చుకున్నమో ఆ కూలర్ చేసుకున్నమో నాలే చేసుకున్నమో నా బిడ్డని ఇప్పటికి ఈనాటి ఇంట్లో నుంచి బయటికి పనుకుంటే 5 నెలలు నా ఇంటికాడు ఉంటే బేల్దారి పనికి పోతే కనిగిలే నీకేం పని ఎలా సంపాదించుకొచ్చి ఎవరికి పెడుతున్నావు నువ్వు అని మాట్లాడి. ఇద్దరు పిల్లలు సార్, ఇద్దరు పిల్లలు పని చేసుకోడు తప్ప పనికి పోయిన కాడ ఎవరు ఉంటారు సార్? బేల్దారి పని పోయిన కాడ సంసారం కావాలా అయితే ఇందులమ్మా సర్దుకోవాలా అయితే ఇందులో అంటే అన్నా ఎవరికైనా ఉండేది ప్రపంచం మొత్తానికి ఉండేదే లేదని అంటాం లేదు. ఎవరికైనా కాపురం కొట్టుకుంటుంటు తిట్టుకుంటుంటు పోతుంటే అయ్యే పోతుంటే నీ చెవును నీ చెవును బాగుందమ్మా మనకు కావాలా కాపురము. నువ్వు చెడ్డను కాక మన నీకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు మనకు చెడ్డ పేరు వద్దు అని నేను ఎన్నిసార్లు నా బిడ్డకు నచ్చ చెప్పి నేను పంపించుకుంటూ ఉంటాను. ఒక నెల 2 నెలలు ఉంచుకునే లేకమ్మ నేను ఉండదు, నేను పోతాను, నాకు కాపురం కావాలి, కొట్టిన తిట్టి నానే చస్తాను, నేను ఆనే ఉంటాను, నేను ఉండదు సార్ నా ఇంట్లోనా. ఒక నెల 2 నెలలు ఉంటుంది ఇంకా నేను పోతాను అంట. అప్పుడు దాకా కూడా ఉండదు, అప్పుడు దాకా కూడా ఉండదు నా కాపురం, నాకు కావాలి. ఎల్లకాలం మీరు జాగ్రత్తగా బతుకుతానే ఉండదు నీ ఇంట్లో నుండి వచ్చిందే కాదు, ఈ మధ్య సార్ వాళ్ళు ఫోన్ చేస్తే ఇక్కడికి ఫోన్ చేస్తే వచ్చింది. అప్పుడు దాకా నీ ఇంట్లో ఉంది, నీ పెళ్ళాము నా ఇంట్లో కొడకలేదు. నా ఇంట్లో ఉండబట్టి ఈ మధ్య పిల్లల నొప్పిని కానించి వచ్చిన కానీ 2 వారాలు వచ్చింది మా ఇక్కడ ఇక్కడ ఇదే సార్ నాది చేసిన తప్పు. నా బిడ్డ ఏమన్నా తప్పు ఉంటే ఏమన్నా చేయండి. మాజీ సర్పంచ్ కాడ వాళ్ళ అక్కలూరులో ఉండు చెప్పండి ఉండు. మాజీ సర్పంచ్ కాడ నాకు ఇడాకలు ఇప్పి అని చెప్పని మాజీ సర్పంచ్ రిపోర్ట్ ఇచ్చాను. రిపోర్ట్ ఇస్తే మేము ఇక్కడ బతుకుతున్నాం సార్, అమ్మాయిని కొట్టి పంపిస్తే ఇక్కడికి వచ్చి పిల్లలు తీసుకుని వచ్చిన ఆ మాజీ సర్పంచ్ అది ఫోన్ చేపిస్తే ఇదే తయ్యానా మాట్లాడితే ఇట్ట సంగతి ఇడాకలు కావాలంటాడు మేలుడు. మీ అమ్మాయిని ఒకసారి తీసుకొని రండి, మంచిగా చెడ్డ తేల్చిన తర్వాత నేను మాట్లాడుతా అన్నాడు. సరే ఆయన మాట తప్పకుండా మేము తీసుకోబోయినాం సార్, అన్ని ఇట్లే మీకు చెప్పినట్టే చెప్పేసిండు. ఒకటి మేము ఎరగమయ్యా అబద్ధాలు, కానీ ఆయన అన్ని ఇషారం చేసి అమ్మాయి ఇక్కడ తప్పు లేదు, నువ్వు లచ్చినాక బిడ్డలు దాక్కో, లోపల బయటకు గుర్రావు అని ఆయన బెదిరించి పంపించి నాకు ఇంటికి వచ్చిన తర్వాత 10 మందిలో నాకు ఇడాకెళ్ళి మేము ఒప్పుకోకుండా మళ్ళీ ఎక్కడికి వచ్చినావు నువ్వు అని గలీజు మాట్లాడి ట్యాక్సర్ పెట్టింది అమ్మాయిని. అదే పెద్ద మనిషి చేస్తే ఇప్పుడు ఫోన్ చేపిస్తే మీరు ఒకసారి మాట్లాడండి సార్. అతను పెట్టుకున్న పెద్ద మనిషి, నేను పెట్టలేదు పెద్ద మనిషి, లేక ఎక్కడికి పోలా నేను ఇప్పటికి అతనే పెడతాను. పెట్టండి వాళ్ళ పెద్ద మనిషి, సర్పంచ్ మాజీ సర్పంచ్ ఏరాయ్ గారు. ఇక్కడ మీరు వచ్చారని తెలుసు ఆయనకి? తెలుసు, ఫోన్ ఇప్పుడు ఫోన్ చేసి సార్కి నేను మాట్లాడతాను కూడా అన్నాడు ఆల్రెడీ. ఏమండి సుండి మాజీ సర్పంచ్ వేరే గారికి ఫోన్ కలపండి.